నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. అత్తిరి మండలం దంతపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పీతాని సత్యనారాయణ విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణలో మేళతాళాలతో శ్రీ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మంగళంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సీతారామును దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు వీర్వండి చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వరరావు, కడలి రామాంజనేయులు, కడలి నాగేంద్ర, కడలి ధర్మారావు, వెంకటేశ్వరరావు, జ్యుతికి సత్యనారాయణ, సర్పంచ్ కడలి పార్వతి, శిరబైన కోటేశ్వరరావు, వరి శ్రీనివాస్, పోలవరపు వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమీ చేయలేదని, ముండి చేయి చూపించిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం తగదని తణుకు నియోజకవర్గ బీజేపీ నాయకులు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఒక్క తణుకు నియోజకవర్గానికే కేంద్రం 174 కోట్లు ఇచ్చిందని బీజేపీ నాయకుడు మల్లెం రాధాకృష్ణ తెలిపారు. సబ్స్టేషన్లకు 6 కోట్లు, వంద పడకల ఆసుపత్రికి 8 కోట్లు, గృహాల నిర్మాణం కోసం 105 కోట్లు, అమృత జలాల కోసం 54 కోట్లు, మరుగుదొడ్ల కోసం 70 లక్షలు, ఇలా కోట్లాది రూపాయలు ఇస్తే ఏమీ ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు నాయకులు విమర్శించడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఏకాకిని చేయాలనే దుష్ట తలంపుతోనే టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. సత్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ తణుకు పట్టణానికి దేనికి ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారని చెప్పడం కోసం, ప్రజలకు తెలియటం కోసం, ఏదైతే అధికార పార్టీ నాయకులు కేంద్రం మొండి చేయించింది ఏమి ఇవ్వలేదని అంటున్నారో దానికి కొనసాగింపుగా ఏమి ఇచ్చింది కేంద్రం అని తెలియజెప్పడం కోసం ఈ సందర్శన పెట్టాం. ఇందులో భాగంగా సజ్జాపురం సబ్స్టేషన్కి 3 కోట్లు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కోసం 8 కోట్లు, అదేవిధంగా తణుకు పాతూరులో ఎర్రగొరం రోడ్లో ఉన్న సబ్స్టేషన్కి 3 కోట్లు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందో 3500 ఇళ్ళ కోసం 105 కోట్లు మంజూరు చేసింది. ఫర్దర్గా ఈ తణుకు పట్టణ ప్రజలందరికీ గోదావరి జలాలు 365 రోజులు అందించడం కోసం అమృత పథకంలో 54 కోట్లు శాంక్షన్ చేసింది. అదేవిధంగా 500 పైగా మరుగుదొడ్లను ఈ తణుకు పట్టణంలో కట్టారు, దాని నిమిత్తం 70 లక్షల రూపాయలు ఇచ్చింది. స్కూల్స్లో తణుకు మున్సిపాలిటీలో ఉన్న అన్ని స్కూల్స్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం 65 లక్షల రూపాయలు ఇచ్చింది. కోటి ఫైనాన్స్ నుంచి తణుకు పట్టణానికి 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మొత్తంగా కేవలం ఈ ఒక్క తణుకు పట్టణానికే 175 కోట్లు, సుమారుగా 175 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా ప్రజలు చెప్పడం కోసం, భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు అని ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ, ఈరోజు ప్రత్యేక హోదా అనే ఒక నినాదాన్ని రాజకీయం కోసం వాడుకున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు. దాంతోపాటు అధికార పార్టీ కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు, బంధులు అంటూ చెప్తా ఉన్నారు. ఈ రోజున 100కి 100% అభివృద్ధి జరుగుతూ ఉంది, అందుకు నిదర్శనమే ఈ తణుకు పట్టణం. కాలుష్యం లేని నీరు, గాలి, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని తణుకు మున్సిపల్ చైర్మన్ పరమ వెంకన్నబాబు కోరారు. రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యులుగా నియమితులైన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మెటి వెంకట సుధాకర్, ఎస్ వెంకటేశ్వర్లు శనివారం తణుకు మున్సిపాలిటీని సందర్శించారు. వృధా అవుతున్న జలాలను శుద్ధి చేసి వాడుకునేలాగా చూడాలని కోరారు. వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కమిషనర్ సాంబశివరావు, డిఈ చంద్రశేఖర్, తాతపూడి మారుతిరావు తదితరులు కాలుష్య రహిత తణుకుగా తీర్చిదిద్దేలాగా కృషి చేయాలని అన్నారు. నర్సాపురం విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ ను రద్దు చేయడం తగదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతా గోపాల్ అన్నారు. తణుకు రైల్వే స్టేషన్ వద్ద సింహాద్రి రద్దుపై సిపిఎం ఆధ్వర్యంలో జన్నా జరిపారు. నర్సాపురం నుండి విశాఖ వెళ్లే వారికి సింహాద్రి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, సింహాద్రి స్థానంలో డెమో రైలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు తమ లగేజీలతో బండ్లు మారడం కష్టంగా మారిందని అన్నారు. వృద్ధులు, రోగులైతే మరింత ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే సింహాద్రిని పునరుద్ధరించాలని అన్నారు. గార రంగారావు, పివి ప్రతాప్, రామకృష్ణ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆశా కార్యకర్తల పట్ల చులకనగా మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి దిష్టిబొమ్మను సిఐటి ఆధ్వర్యంలో శనివారం తణుకులో తగలబెట్టారు.
తణుకు రాజేంద్ర సెంటర్లో ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రామిక మహిళా కన్వీనర్ అజయ్ కుమారి, డివిజన్ కార్యదర్శి పివి ప్రతాప్, గాల రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఉండ్రాజవరం వ్యాపార సంఘాల వారు కేంద్రాన్ని కోరారు. వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రధాన రహదారిపై ప్రదర్శన జరిపారు. మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అద్దెపల్లి నాగేశ్వరరావు, బాబ్జీ సోమేశ్వరరావు, కొండబాబు సుబ్రహ్మణ్య, వెంకటేశ్వరరావు, రాంబాబు, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం జాతీయ నాయకుల విగ్రహాల వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పాలంగి గ్రామంలో షిర్డీ సాయిబాబా వారి ప్రశాంత ఆశ్రమంలో చందనోత్సవం సందర్భంగా శనివారం షిర్డీ సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన కృష్ణశాస్త్రి బాబా గురించి ప్రవచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హారతులు బాబాకు సమర్పించారు. ఆదివారం రాయబార మహోత్సవం నిర్వహించినట్లు ఆశ్రమ కార్యదర్శి వైవిఎల్ నాగరాజు తెలిపారు. అర్హులైన పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నారని తణుకు శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ అన్నారు. వేల్పూర్ గ్రామానికి చెందిన ఇరువురికి వైద్య నిమిత్తం 7,27,000 విలువ గల చెక్కులను శాసనసభ్యుల కార్యాలయంలో శనివారం అందజేశారు. దువ నెంబర్ 1 ప్రాథమిక పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా పాఠశాల తదనోపాధ్యాయుని ఎం రాధికను ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో కూడా ఈ పాఠశాల ఎంపిక కావడం పట్ల ఎంపీడీఓ జి రమణ అభినందించారు. ఎంపీపీ కట్ట అంతలక్ష్మి, జడ్పీటీసీ ఆత్మకూరి బుద్ధరాజు, మాజీ జడ్పీటీసీ కట్ట సూర్యారావు, చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వారు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గణభవనం మండలం వల్లూరు రామాలయం వద్ద 3 రోజుల పాటు నిర్వహించిన త్రయ ఏకా మహోత్సవాలు ముగిసిన సందర్భంగా శనివారం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టాక్టర్పై స్వామివారి ప్రతిమలు ఉంచి మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం పిప్పర గణపవరం రహదారిలో గల కాళ్ళ వద్ద నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి కాలువ నుండి ఆరేడు కాలువ, ముగ్గుల కాలువ, పీర్ల కాలువ ఆయకట్టు పొలాలకు వంతు వచ్చిన నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకుడు ఎం పెంటారావు అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గణపవరంలో 2 గంటల పాటు రాస్త రోకో నిర్వహించారు. దీనితో నీటిపారుదల శాఖ అధికారులు 2 రోజులు వంతును పొడిగిస్తామని హామీ ఇచ్చారు. సిపిఎం నాయకులు ఆంజనేయులు తదితరులు నీటిపారుదల శాఖ అధికారులు రైతుల పొలాలను సందర్శించారు. నీళ్లు లేక నెలలు వేసం చేయాలని పరిశీలించారు. మంగళవారం వరకు వంతు పొడిగించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీ పదవి పొందిన సోమ వీర్రాజు వెంటనే తన శాసనమండలి పదవికి రాజీనామా చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాబిరాజుతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబిరాజు మాట్లాడారు. బీజేపీ నాయకులు ఎంతో అవినీతి చేశారని, వారు చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడదని బాబిరాజు ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వచ్చిన పదవిని అనుభవిస్తూ వారినే విమర్శించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ బొల్సెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, ఎంపీపీ గన్నమని దొరబాబు, పార్టీ మండల అధ్యక్షులు కొరసిక మునేశ్వరరావు, వెంకటరమణగూడెం నాయకులు రఘు, మరెడ్డి శ్రీనివాస్, బుడుగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ తోడు దొంగలిద్దరికి కూడా ఒక పెద్ద దొంగ అమిత్ షా యాడ్ అయ్యాడు. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా పెద్ద నీతిమంతులాగా నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇంత క్రితమే మాజీ శాసనసభ్యులు నాని గారు చెప్పారు, ఈ భారతదేశంలో మానిక్ సర్కార్ లాంటి మంచి వ్యక్తి, అంత పేద వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు. త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో కేవలం 25 లక్షలు ఉన్నటువంటి ఓట్లు ఉన్న రాష్ట్రంలో వేలాదిగా బీజేపీ శ్రేణుల్ని మీరు దించి 3,000 కోట్లు పోసి డబ్బులతో చిన్న రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి గెలిచి జబ్బలు జరుచుకున్నటువంటి అమిత్ షాకి ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఆ విధంగానే చేజిక్కించుకోవచ్చన్న పిచ్చి భ్రమలతో నమ్మకంతో ఉన్నటువంటి అమిత్ షాకి తెలుగు ప్రజల యొక్క మనోభావాలు, తెలుగు ప్రజల జోలికి వస్తే ఏం జరుగుద్దో ఇందిరాగాంధీ లాంటి వ్యక్తికి తెలుసు, అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి నామరూపాలు లేకుండా డిపాజిట్ లేకుండా పోయింది. ఇవాళ అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వార్థం కోసం నిర్ణయం తీసుకున్నాడని. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెంలో శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శనివారం ఎంతో ఘనంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణ విగ్రహాలను తెల్లవారుజామునే ప్రతిష్ఠించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
అనంతరం లోక కళ్యాణం కోరుతూ శాంతి హోమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయానికి కుంభాభిషేకం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సుమారు 2,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడే ఆదివారం నుండి శ్రీరామనవమి కళోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు పట్టణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులందరూ కూడా అన్న సంతర్ప కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడే స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 1,000 కోట్లు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర కోఆర్డినేటర్ పురిల రఘురాం పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాజీ మంత్రి పాడిగొండ మాణిక్యరావు క్యాంప్ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను తాము విమర్శించడం లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ నాయకులు ఎంతో బాగా పనిచేశారని అన్నారు. అలాగే తమ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర మంత్రులుగా బాగా పనిచేసినట్లు ముఖ్యమంత్రి కితాబునిచ్చారని వివరించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు చెప్పాలని మాత్రం అడుగుతున్నారని అన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు కలి ప్రభాకర్ బాలాజీ, పోతుల అన్నవరం, ఎగ్గిరి నాగబాబు, సరిసి సోమేశ్వరరావు, ఎం బాలాజీ, కంచుమత్తి నాగేశ్వరరావు, టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉంది. ఏదైతే మనం ఇవాళ 4 లేని రోడ్లు చూసాం, మీ అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఇంటింటికి గ్యాస్ కానీ టెలిఫోన్ కానీ ఇవన్నీ ప్రజలకు నిత్యావసర రోజు ఉపయోగించిన ప్రజలు ప్రతి అనుసంధానంలోనూ మన అటల్ బిహారీ వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. అదేవిధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతోంది అని చెప్పడానికి కేంద్రం అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి అంటే రాష్ట్రానికి ప్రజలు ఇరు పార్టీలకి ఓటు వేశారు కాబట్టి, ఇరు పార్టీలకి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి నిర్మాణాలు అయిపోయినవి కూడా మనకు కనబడుతున్నాయి. 4 ఎయిర్పోర్ట్లు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 ఎయిర్పోర్ట్ ఉండేది, ఇవాళ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రానికి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. భీమవరంలో శనివారం ఉమా సోమేశ్వరరావు గురుపూడి బ్రాహ్మణ సమాఖ్య కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. పట్టణంలోని ప్రకాశం చౌక్లో ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. విభజన హామీలను అమలు చేయాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి కోఆర్డినేటర్ ప్రసాద్, సమితి సభ్యులు సంతోష్ కుమార్, మట్టిపాటి గున్నేశ్వరరావు, వేలూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భీమవరం ప్రాంతం మీదుగా ప్రయాణించే సింహాద్రి ఎక్స్ప్రెస్ ను పునరుద్ధరించాలని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి బి గోపాలం మాట్లాడుతూ, 40 సంవత్సరాల కాలం నుండి ఈ ప్రాంత వాసులకు సేవలు అందిస్తున్న ఎక్స్ప్రెస్ ను నిలిపివేయడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని అన్నారు. డబల్ లైన్ వేస్తున్న సమయంలో రైళ్లను పెంచవలసింది పోను, నిలిపివేయడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలో శనివారం దళితత్వం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యనందరావు గ్రామంలోని దళిత వార్డుల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండేపూడి సత్యవతి, ఏఎంసీ చైర్మన్ ఈదల నల్లబాబు, కోఆర్డినేటర్లు పల్లికొండ సుధీర్, సాలి సత్యనారాయణ, గుర్రపు నరసింహమూర్తి, బీరా ఇసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరవారి కళ్యాణోత్సవాల్లో 7 రోజులు భక్తులకు పులిహోర ప్రసాద వితరణ నిమిత్తం విజయవాడకు చెందిన కేవీ శివప్రసాద్ 50,116 రూపాయలు విరాళం అందజేశారు. వీరిని ఆలయ చైర్మన్ ఈవో అభినందించారు. ఈనాటి బంగారు మాట. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. అలెగ్జాండర్ గ్రహం బెల్. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విశేషంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.